हेलो व्यूवर्स वेलकम टू इंडिया फूड चैनल इकड़ मैं चूस्तुन्नार कदा चिन्न कुंडीलो पोन्नगुंटाकु उंदी इदी मन मिद्दे पैना ఒక చిన్న కుండీలో వేసినప్పుడు వచ్చినటువంటి పొనగుంటాకు చాలా త్వరగా వచ్చేసింది ఒక 7 డేస్ లోనే బాగా పెరగడం జరిగిందన్నమాట దీనికోసం ఏం లేదు జస్ట్ తోట మార్కెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పొనగుంటాకు తీసుకొచ్చి ఆ పుల్లల్ని నాటాము అయితే రెగ్యులర్ గా వాటర్ దానికి వేయడంతో అది బాగా వచ్చిందన్నమాట సో దానిని ఇవాల వెరైటీగా కోడిగుడ్డు వేసి పొరుటు చేసి ఎలా చేసుకోవాలనే చూపిస్తాం అయితే ఇది టేస్ట్ చేసినప్పుడు చాలా చాలా బాగుంది ఎంత ఫ్రెష్ గా ఆ ఫ్లేవర్ మీకు అర్థమైపోతుందన్నమాట బయట మనం తినేటువంటి పొనగుంటాకకి దీనికి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్ ఇదిగో మన ఆకుకూర మన మిద్దె తోటలో నుంచి కోసుకొచ్చాం కదా మన తోటలో పెంచిన ఆకుకూర మనం ఇప్పుడు దీని నీళ్ళని వేసేసి కలిపేసుకుందాం బైట్ నుండి వచ్చిందంటే గిలి బాగా చాలా నీళ్ళు పోసి ఉప్పేసి కడుక్కోవాలి అది మనం అనుకో ఫ్రెష్ కదా ఫ్రెష్ కాబట్టి మనం అంత ఎక్కువేమీ కడగాల్సిన పని కూడా లేదు ఇంకా దీన్ని మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఆకుని కట్ చేసుకుందాం స్మాల్ స్మాల్ గా కట్ చేసుకుందాం కొంచెమే కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను లేకపోతే ఆ ట్రే మీద పెట్టి కట్ చేసేదాన్ని చూసారు కదా ఇది మన మిద్దె తోటలో మనం పెంచి కోసుకున్న పొన్నగుంట పోయిన కంటి కూర అని కూడా అంటారంట మేమైతే పొన్నగుంటాకు అంటాం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బాండలు పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నాం ఆయిల్ వేగడానికి సరిపడంత ఆయిల్ ఇవచ్చి ఆవాలు ఈ తెల్లగడ్డ పాయలు మూడు తెల్లగడ్డ పాయలు తీసుకొని వీటిని దంచనన్నమాట ఒక మిరపకాయ ఎండుమిర్చి ఎండుమిర్చి ఇదిగో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఆకు కోసేటప్పుడు వీడియో తీసాను ఫ్రెండ్స్ మన మిద్దె తోటలో తొట్టిలో పెంచిన ఆకు చాలా ఇష్టంగా మీకు చీపియాలని చూపించాలని నేను చాలా ఇష్టంగా వీడియో తీసాను ఫ్రెండ్స్ కానీ ఆ వీడియోని నేను అనుకోకుండా డిలీట్ చేశాను అందుకని ఫోటో క్లిప్లు ఉన్నాయి అవి పెడతాను ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది నాకు ఎందుకంటే మీకు చూపించాలనే ఉద్దేశంతో చాలా ఇష్టంగా వీడియో తీసాను నేను కోసేటప్పుడు కానీ నేనే మిస్ చేసేసుకున్నా అందుకే చాలా బాధ వేస్తా ఉంది ఇంకేం చేయలేం కదా ఏం చేస్తాం అనుకోకుండా డీలెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవి అయిపోయాయి ఇప్పుడు మనం ఆకుకూర అనేది వేసేస్తున్నాం వేసి
ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. కొంచెం మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఆకుకూరలు మాత్రం కొద్దిగా తక్కువ వేసుకోవాలి. తర్వాత కావాలంటే అంటే అయితే నాకు కొద్దిగా నోట్లు వేసుకొని చూసి ఉప్పు తక్కువ అనుకుంటే పైన అంతా చల్లుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆకుకూర అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ కనిపించినప్పుడు మనం ఏం చేస్తాం, ఉప్పు ఎక్కువ వేసేస్తాం గబక్కన. ఓ ఇంత ఉంది కదా, దీనికి అంతటి సరిపోవాలి కదా అని మనం కొంచెం ఎక్కువ వేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆకుకూర తాలింపు అనేది మనకు ఉప్పు జాస్తి అయ్యి చేదు అనిపిస్తుంది, తినలేము. అందుకని మనం ఏం చేయాలంటే ఉప్పు కొంచెం తక్కువగానే వేసేసుకొని వేగిన తర్వాత కొద్దిగా లాస్ట్లో నోట్లు వేసుకొని వస్తే మనకు అర్థం అయిపోతుంది. పాలు లేదంటే వేసుకుంటాం. కొంతసేపు మూత పెడదాం ఫ్రెండ్స్. మన ఆకుకూర ఎంతవరకు వేగిందో చూసేద్దాం. కొంచెమే వస్తుంది. మనం బయట నుంచి తెచ్చుకున్నా కానీ ఫ్రెండ్స్ ఇలా మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కొనమంట ఆకు, ఏ ఆకుకూరలు అయినా కానీ, ఏ ఆకుకూర అంటే తోటకూరలో మళ్ళీ బాగుండదు అనమాట. కొనమంట ఆకు, చిరాకు ఇట్లాంటి ఆకుకూరలో మనం ఇలా కోడిగుడ్డ వేసి ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో ఇది మనం ఇది తోటలేదు కదా, ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం దీన్ని ఇలాగా బాగా విడదీసేసుకోవాలి. బాగా విడదీసేసి సన్న సిమ్లో వేయించేసుకుంటే టేస్ట్ అద్దరిపోద్ది. దీనిలో మనం ఇప్పుడు కొద్దిగా చిల్లీ పౌడర్, ఎక్కువ వద్దులే మిరపకాయలు వేసాం కదా, కొంచెం చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు. ఉప్పు అయితే నేను వేసిందే నాకు సరిపోతుంది, ఎందుకంటే నేను మితంగానే వేసేస్తా, రెండోసారి వేసే అవకాశం అయితే నాకు రాదు. ఎక్కువ అయ్యాను తక్కువ అయ్యాను. ఎమ్మి ఎమ్మి మనకి కొన్నముంటాకు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. మీకు కావాలంటే ఒకసారి ఇలాగే చేసి చూడండి. మీకు ఆకు ఎక్కువ ఉన్నప్పుడు ఒకవేళ నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయేమో, నీళ్ళు లేకుండా చూసుకోవాలి. ఆకు కడిగేసి బాగా నీళ్ళన్నీ ఒడికిపోనిచ్చి అప్పుడు మనం చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ ఉండి ఆకుని చెమడ పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు కోడిగుడ్డ వేసి ఫ్రై చేస్తే బాగోదు. ఇట్లా పొడి పొడిగా రావాలి.
ఇలాగే మునగా తాలింపు మన ఛానల్లో కూడా ఉన్నది ఫ్రెండ్స్ చిరాకు కోడిగుడ్డు తాలింపు మునగాకు కోడిగుడ్డు తాలింపు ఇట్లా ఆకుకూరలు అదేంది బ్రొక్కోలీ కోడిగుడ్డు తాలింపు ఉంది క్యాబేజీ కోడిగుడ్డు తాలింపు ఉంది మన ఛానల్లో ఇదొచ్చి పండగంటాకు కోడిగుడ్డు తాలింపు అన్నమాట ఇట్లా రకరకాలుగా ఆకుల్లో వేసి మనం పిల్లలు ఆకుకూరని అంత ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టేసామనుకోండి చక్కగా తినేస్తారు ఇది చపాతీకి కూడా చాలా బాగుంటుంది అన్నంలో నంచుకొని తినడానికి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అంటే మనం చపాతీ చేసుకొని మళ్ళీ దానికోసం తాలింపు కూర చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు దీన్ని వేసుకొని తినవచ్చు బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్.